రెండు క్యాచ్ ద పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారంలో ఉన్నది వైసీపీయా లేదంటే తెలుగుదేశం పార్టీయా అనే అనుమానాలు రాకపోలేదు ఎందుకంటే కంప్లైంట్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద వైసీపీ మీద కంప్లైంట్లు చేయడం మన తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు రాష్ట్రపతి గారికి వెళ్ళి అది కూడా 56 పేజీల ఫిర్యాదు చేయడం అంటే ప్రజల్నే ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయడానికి ఒక కొత్త రాజకీయం మొదలు పెట్టిందా తెలుగుదేశం పార్టీ లేదంటే నిజంగా అన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతుందా అధికారంలో ఉన్న వైసీపీ ఓవరాల్ గా ఈ అంశం మీద క్యాచ్ ద పాయింట్ లో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం సరంటే వీళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికో ఏంటి అనేది ముందు వీళ్ళు తీసుకున్నది హైకోర్టు తప్పు పట్టిన 65 నిర్ణయాలు అదే నేపథ్యంలో ఇప్పుడు 56 పేజీల ఫిర్యాదు రాష్ట్రపతికి అంటే ఇది ఏమన్నా కొత్త రాజకీయం అనుకోవాలా లేదంటే నిజంగా ప్రజల మీద రాష్ట్ర అభివృద్ధి మీద ప్రేమ ఎక్కువైపోయి రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఫిర్యాదు చేశారనుకోవాలి ఎలా చూడాలి అసలు దీన్ని రాజకీయ కోణంలో చూసుకోవడమే పవర్లో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళు కంప్లైంట్ చేయడం అనేది ఇందులో ఒక విచిత్రం ఏంటంటే ఇట్లాగే వైసీపీ కూడా ఇదివరకు కంప్లైంట్ ఇస్తే దాన్ని తెలుగుదేశం తప్పుపట్టేది ఎట్లా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇచ్చారు A1 కట్టిచ్చారు A2 కట్టిచ్చారు లేకపోతే కనుక అపాయింట్మెంట్లు ఎట్లా ఇస్తారు మోడీ గారిని కలిసిన కూడా పెద్ద ఇష్యూ చేసినట్టున్నారు ఎందుకు కలిసి కలిసిన ఒప్పుకునేవాళ్ళు కాదు కేంద్ర మంత్రిని కలిసిన ఒప్పుకునేవాళ్ళు కాదు రాష్ట్రపతిని కలిసిన ఒప్పుకునేవాళ్ళు కాదు వాజ్పేయి టైంలో అయితే అసలు అపాయింట్మెంట్ కూడా రాలేదు వీళ్ళకి ఇది ప్రతిపక్షం అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డికి కానీ వాళ్ళకి అంటే అంతగా అవతలు అసలు అవతల వాళ్ళు కలవడం అనే దాన్నే నిషేధించేవాళ్ళు వీళ్ళు నిషేధించేవాళ్ళు ఆ విధంగా అప్పట్లో ఏంటంటే ఒకవేళ వీళ్ళు పొరపాటున కనుక దారిని గలబడ్డారని తెలిసినా సరే వెంటనే వాజ్పేయి కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళని ఆ మంత్రులు జాగ్రత్తగా ఉండమని చెప్పడం ఇట్లా ఉండేది వ్యవహారం అంతా ఇప్పుడు మొన్నటిసారి వచ్చినప్పుడు మోడీ వచ్చిన తర్వాత వైసీపీ అట్లా పిలిస్తే ఏమన్నారు వీళ్ళు విజయసాయి రెడ్డి నడిపిస్తున్నాడు అక్కడంతా బీజేపీ అంతా ఆయనకి దాసోహం అంటుంది అది ఇది అనేసి ఎన్నికల్లో పొత్తు కూడా పెట్టుకుంటున్నారనే కదా వాళ్ళిద్దరూ పొత్తు ఉన్నదని వీళ్ళు మేము కాంగ్రెస్తో పొత్తు అన్నారు మరి పొత్తు జరిగిందా లేదు అక్కడ బీజేపీ లెక్క ఏంటంటే తెలుగుదేశం అంతా వైసీపీ అంతే తెలుగుదేశం అంతే ఇది ఒక ప్రాంతీయ పార్టీ ఇంతకుముందు పవర్లో ఉన్నటువంటి సందర్భంలో విపక్షాలు ఇచ్చే వినత పత్రాలు తీసుకోవడానికి అభ్యంతరం ఏం లేదు కదా అప్పుడు నేలకే గీసుకుంటారు ఇప్పుడు నేలకే గీసుకుంటారు లేదా అప్పుడు చేతకొండలోనేస్తారు ఇప్పుడు చేతకొండలోనేస్తారు ఏ కొన్ని కొన్ని చోట్ల కావాలని వాళ్ళు ఏడిపించాలనుకున్న చోట కొంచెం హడావిడి ఉంది ఢిల్లీలోనో లేకపోతే పాండిచ్చేరిలోను అది కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి అయితే పవర్స్ ఉంటాయి కాబట్టి మిగతా చోట్ల రిప్రజెంటేషన్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఇస్తున్నారు ఏమైనా గవర్నర్ వద్దన్నారా ఇవ్వనన్నారు అపాయింట్మెంట్లు కాంగ్రెస్ ఇస్తుంది బీజేపీ ఇస్తుంది అక్కడ సరిపోయింది బీజేపీ అంటే పోయిన బీజేపీ తరఫున మనిషి అనుకుందాం కాంగ్రెస్ ఇచ్చిన తీసుకున్నారు కమ్యూనిస్టులు ఇచ్చినా తీసుకుంటున్నారు ఎవరిచ్చినా తీసుకుంటున్నారు కదా కాబట్టి అక్కడ రిప్రజెంటేషన్ ఈజ్ రిప్రజెంటేషన్ దాని మీద యాక్షన్ ఏముంటుంది ఇప్పుడు 64 కేసుల గురించి ఏమన్నా రాష్ట్రపతి ఏమన్నా ప్రభుత్వం రద్దు చేస్తారు అది వాళ్ళ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకు కాసేపు సాటిస్ఫాక్షన్ తెలుగుదేశం వాళ్ళకి ఇంకొక రోజు పేపర్లో వార్త ఇదిగో చూస్తారా ఫిర్యాదు ఇచ్చేసారు ఇస్తే ఏం చేసుకుంటారు ప్రధానమంత్రి ఏమైనా ప్రభుత్వం రద్దు చేస్తారు లేకపోతే రాష్ట్రపతి ఏమైనా ప్రభుత్వం రద్దు చేస్తారు ఇవన్నీ జరిగే కాదు వాళ్ళకొకటి మేము రోజు యాక్టివిటీలో ఉండటం అనేది తెలుగుదేశానికి అలవాటు రోజు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఒక మన స్కూల్లో పీరియడ్స్ వైడ్గా ఉంటాయి కదా ఫస్ట్ పీరియడ్ తెలుగు సెకండ్ పీరియడ్ ఇంగ్లీషు ఎట్లాగా 7 పీరియడ్లో ఎట్లా ఉంటాయో తెలుగుదేశంది ఒక స్టైలు కాంగ్రెస్ అది ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఉదయం 11 గంటల నుండి 11 to 12 ఒక ప్రెస్ కాన్ఫరెన్సు 12 to 1 ఒక ప్రెస్ కాన్ఫరెన్సు మధ్యాహ్నం లంచ్ అక్కడ మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్సు ఇప్పుడు కరోనా వచ్చిన వర్చువల్ కాన్ఫరెన్స్లు అది ఉదయం నుంచి సాయంత్రం దాకా అది లెక్క చూసుకుంటారు వాళ్ళు ఆఫీసుల నుండి ఇళ్ళకి వచ్చేది ఇళ్లలో పార్టీకి సంబంధించిన మహిళా లీడర్లు ఇళ్లలో వర్క్స్ పూర్తి చేసుకుని వచ్చి కూర్చుని మాట్లాడటం లేదా జెంట్స్ లీడర్లు ఇంట్లో భోజనాలు చేసుకుని వచ్చి కూర్చుని మాట్లాడడం బిగిన్ చేస్తారు మీడియా కూడా ఆ టైంకి 10:11 కాస్త ఫ్రీ అవుతుంది అందరు ఆఫీసుల నుంచి బయలుదేరతారు అట్లాగే బిగిన్ అయ్యి సాయంత్రం 4-5 క్లోజ్ ఆ తర్వాత ఉండవు ఆ తర్వాత ఏంటి ట్వీట్ ఆర్ ఫేస్బుక్ పోస్ట్ అంటే అప్పుడు కూడా ప్రతి గంట గంటకి మేము నోట్లో నాంతా ఉండాలి ఇలా కంటిన్యూగా 5 చేస్తా వస్తే నెగిటివ్ అవ్వచ్చు అవతల ఉన్నటువంటి ఇదివరకు పొజిషన్లో తాముండి కూడా అదే చేశారు అక్కడ చేసిన పొరపాటల్లో ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు డిఫెన్స్లో మాట్లాడడం లేదా డిఫెన్స్ అక్కర్లేదు విషయం చెప్తుండాలి అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పాత్ర పోషించారు ప్రతిపక్షం మీద అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని పొద్దున్నీ సాయంత్రం దాకా గంట గంటకి తిట్టిపోయడం అనేది మైనస్ అయ్యి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిట్టచ్చు తప్పేం లేదు అధికార పక్షంలో అయితే అంత మరీ ఓవర్ ఎగ్జాగరేటెడ్ పబ్లిసిటీ బోర్ కొడుతుంది జనానికి అంటే ఒక అంశం మీద ఒకళ్ళు మాట్లాడు టోటల్గా ఒక రోజు మొత్తం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ కావాలంటే 5 మాట్లాడాను అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో అట్లా కాదు
వీళ్ళు ఏంటంటే ఇవాళ మారిన మీడియాకు అనుకూలంగా 24 గంటల ఛానల్ కాబట్టి గంటకొకళ్ళు మీరు ఆ పర్టికులర్గా వాళ్ళ అభిమాన ఛానల్ లేదా వాళ్ళ ఆత్మలుగా ఉండేటువంటి ఛానళ్ళలో ఖచ్చితంగా లైవ్ వస్తుంది. అది 3 నిమిషాలు 5 నిమిషాలు 2 నిమిషాలు అందులో మళ్ళీ ఆ లీడర్లు లీడర్లకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి కూడా కొంతమంది లీడర్లకు అయితే 5-10 నిమిషాలు వేస్తారు, కొంతమంది అయితే 2 నిమిషాలు వేస్తారు. అట్లాగే పొద్దున్నండి సాయంత్రం దాకా అదే రన్నింగ్. అదే కార్యక్రమంలో భాగం ఇది కూడా, రాష్ట్రపతిని కలిసినా కేంద్ర మంత్రులు కలిసినా. ఇంకోటి వాళ్ళ ఆవేదన కూడా ఉంది, ఇప్పుడు నరేగా స్కీమ్ ఉంది, తమ హయాంలో చివరి ఏడాది కాలంలో విపరీతంగా ఇచ్చేశారు. ఇక్కడ దాని మీద ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం, వీళ్ళు బిల్లులు ముందిచ్చేయమంటున్నారు. అందులో పన్నులు పూర్తి చేసిన వాళ్ళు బాధపడుతున్నారు, చేయని వాళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు ముందు డబ్బులు ఇచ్చేయమంటారు. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ లెక్క, సెకండ్ లెక్క, థర్డ్ లెక్క అని చెప్పేసి వాళ్ళు నిజంగా కమిటెడ్గా ఊరికేదో చేద్దాం అనుకున్న వాళ్ళు నష్టపోయారు. అది తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే. ఏమీ చేయకుండా డబ్బులు తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్సులు తీసేసుకున్నారు, వాళ్లతో పాటు వీళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. దాన్ని ఇక్కడ ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వట్లేదు కాబట్టి నరేగాకి సంబంధించి అక్కడ కేంద్ర మంత్రిని కలిసి రావడం. ఇవన్నీ కూడా ఏంటంటే కేడర్కి ఇప్పుడు అది ఎక్కువ బాధపడుతుంది. ఎవరు టీడీపీ నాయకులే అడుగుతున్నారు ఏంటి ఇదేం పద్ధతి ఇవ్వట్లేదు, మీరు హయాంలోనే కదా ఇచ్చిన అయ్యి అడుగుతున్నారు. అంటే పార్టీ పరంగా కూడా వీళ్ళు చేస్తున్న ఫిర్యాదులు అంటే మా మీద పోనీ అరెస్టుల విషయాన్ని వీళ్ళు బయట పెట్టలేదు అనుకోండి, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు, అరాచక పాలన కొనసాగిస్తున్నారు, అంటే వీళ్ళ అరెస్టులు తీరునే ఇంకా తప్పుపడుతూ అదే విషయాన్ని ఆ 56 పేజీల లేఖలో రాయడం, అది పార్టీ పరంగా చేసిన ఫిర్యాదా? దానివల్ల ప్రజలకి మేలు చేకూరేది ఏముంటుంది అందులో? అది ప్రజల కోసమని ఏం కాదు, కేడర్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి. మన వెనకాల పార్టీ ఉందిలే అని. ఇప్పుడు ఒక అచ్చెన్నాయుడు విషయంలో బీసీ తెచ్చారు, అయ్యన్న పాత్ర విషయంలో బీసీ అన్నారు, ఈయన విషయంలో బీసీ అన్నారు, మరి ప్రభాకర్ రెడ్డి జేసీ అది మాట్లాడలేదు కదా. అదే అది కూడా ఆ రోజున అన్నారు కదా లేదు కాబట్టి వదిలేశారు. ఇప్పుడు జడ్జి గారిది ఉంది, జడ్జి గారిది ఏంటి అక్కడ ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం, దానికి తీసుకొచ్చి ఎస్సీ ఇష్యూ. ఇక్కడ ప్రతిదీ కులాన్ని తీసుకురావడం అనేది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక టాక్టికల్ గేమ్. వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉంటే తీసుకొస్తారు, కాబట్టి వీళ్ళంత స్ట్రాంగ్ గా తీసుకురారు వాళ్ళు క్యాస్ట్కి, ఎందుకంటే వాళ్ళు మాతోనే ఉన్నారనే ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళు వచ్చేటి క్యాస్ట్ ఈక్వేషన్స్ బలంగా తీసుకొస్తారు ప్రతి దాంట్లో. రేపు ఇంకొకళ్ళది ఏదన్నా అరెస్ట్ జరిగితే ఇంకొకటి, ఇప్పుడు రేపొద్దున పితాని సురేష్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమంటారు ఎస్సీల కన్యా ఇక్కడ కేసు జరిగిందా లేదా అనేటువంటి. ఇప్పుడు అక్రమ కేసు అంటే ఎట్టుంటదంటే ఎవడో మంటర్ చేశాడు, ఎవరినో పట్టుకుపోయారు, అది దాంట్లో వీళ్ళు దాన్ని తీసుకొచ్చి దీనికి చూపెడతారు. ఇక్కడ నిందితుడు అదే మృతుడి తరపున బంధువులు ఇచ్చినటువంటి కంప్లైంట్, ఇప్పుడు రవీంద్ర చేశారని మనం అనం, కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వదిలేయాలా పొలిటీషియన్ అని, మాజీ మంత్రి అని, లేదా ప్రతిపక్షం అని? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వదులుతారా? పోనీ వీళ్ళు వదిలేశారా మల్లాది విష్ణుని కానీ, లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి కేసులు ఇప్పుడు ఆయన ఎవరు భూమా కానీ వీళ్ళని ఎవరన్నా వదిలేశారు వీళ్ళు అప్పుడు? కాబట్టి ఇక్కడ కులము ఇష్యూ కాదు, కేసును కేసుగా చూడ. ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు తెలుగుదేశం స్టైల్, క్రిమినల్ కేసులు ఇట్లాంటి వాటిలో ఆయమే సపోర్ట్ చేసేవాళ్ళు, లాయర్ల సహకారం ఇట్లాంటి అసలు ఇవ్వనివి కూడా ఉన్నాయి, లోకల్ లీడర్లలో ఉంటే కనుక ఇవ్వనివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే పార్టీ అధిష్టానమే. ఇప్పుడు దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందంటే, నువ్వు వైసీపీని ఏమంటున్నావు, నీది తేడా ఏం లేదు. ఇప్పుడు వైసీపీది అరాచక పాలన అంటున్నావు కరెక్టే, అప్పుడు నీది రేపొద్దున అరాచక పాలన అవుతుంది కదా. అంటే అరాచకాలను అంగీకరిస్తే నీది అరాచక పాలనే కదా. ఇంతకుముందు నీ హయాంలో జరగలేదా ఘర్షణలు ఇట్లాంటివన్నీ కూడా? అప్పుడు నువ్వు భుజాన్ని వేసుకున్నావా? అప్పుడేమన్నా అప్పుడు ప్రతిపక్షమే, ఇప్పుడు అధికార పక్షమే. అంటే అప్పుడు నీ అపోజిషనే, ఇప్పుడు నీ అపోజిషనే అన్నప్పుడు అప్పుడు అందులో రిలయబిలిటీ ఉంది. పవర్లో ఉన్నప్పుడు పోనీ అరెస్ట్ చేసి చూపెట్టుంటే ఇది అమరావతిది కావచ్చు, తగలబెట్టిన భూములు కావచ్చు, లేకపోతే రైలు దగ్గరం కానీ ఇట్లాంటి క్రియా కీలకమైనటువంటి వాటి ఇట్లా పట్టుకున్నారా? అసెంబ్లీలో వాటర్ లీకేజ్ ఇవన్నీ ఏం చెప్పారు? జగన్ చేయించారు, కరుణాకర్ రెడ్డి చేయించారు, ఇవన్నీ చెప్పారు కదా. ఒక్కళ్ళన్నా ఏమన్నా అరెస్ట్ చేయగలిగారు? చేసుంటే నువ్వు అప్పుడు చెప్పిన దానికి ఆనాటి దానికైనా ఈనాటి దానికి వాల్యూ ఉండే. ఆనాడు పవర్లో ఉన్నప్పుడు చెప్పినప్పుడే దాంట్లో నీకు వెళ్ళగానప్పుడు అది ఉత్తుత్తి కబుర్లు అవుతుంది కదా, ఇప్పుడు ఇది ఉత్తుత్తిది అవుతుంది కదా. వీళ్ళు పవర్లో లేనప్పుడు ఆరోపణ చేశారు, పవర్లోకి వచ్చాక అరెస్టులు చేస్తున్నారు, తేడా ఉంది కదా. అరెస్టులు చెయ్యకపోతే చేతకానోళ్ళు, అప్పుడు నీకు అరెస్ట్ చేయాలి, ఆ చేతకాని వాళ్ళు అయ్యావు, అందుకని నువ్వు పక్కన కూర్చున్నావు. ఇప్పుడు అరెస్ట్ చేశారు అంటే వీళ్ళు కూడా అవినీతి జరగలేదు, ఇందులో అవినీతి కుంభకోణం ఏం లేదంటే అది నిరూపించుకోవాలి, దాన్ని ఇస్తారు. ఇప్పుడు ఒక ఆయన లెటర్ రాశారు, ఆయన లెటర్ రాసిన తూచి ఆయన మనసులో వేరే ఉంది అంటే
మటర్ చేయడానికి అదే అనేది మటర్ చేయడానికి వెళ్ళినోడు కత్తి పట్టుకెళ్ళాడండి, పొడవాలనుకోలేదు అని చంపాలనుకోలేదు, బెదిరిద్దాం అనుకున్నాడు, కాకపోతే ముందుకు వచ్చేటప్పుడు గాయపడ్డారంటే అది ఆయుధం. ఇక్కడ ఇదైనా అంతే, ఇది తెలవదా ఏ సిస్టమ్కి ఎట్లా ఉంటుంది అనేటువంటిది. అట్లాగే ఇప్పుడు ఈ మర్డర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళల్లో రవీంద్ర చేశారు అనేది కాదు, కానీ తన అనుచరులు. అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు తర్వాత ఈయనది ఉందా లేదా పాత్ర అనేటువంటిది కోర్టు ఎట్టాక డిసైడ్ చేస్తుంది. లేదా యాంటిసిపేటరీ బెయిల్కి ఇప్పుడు ఈయన వెళ్ళారు కదా యాంటిసిపేటరీ బెయిల్కి, ఇది పితాని సురేష్ అట్లాగే వెళ్ళడమే, ఇస్తే తీసుకోవడం లేకపోతే లేదు అయ్యే. ఇక్కడ బేసిక్గా నీకు ఆ ఆప్షన్ ఉంది వాడుకోవచ్చు, కానీ నువ్వు అరెస్ట్ ఎట్ట చేస్తావు, కేసు ఎట్ట పెడతావు, అంటే ఏం చేయాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరైనా ఉంటే కేసు కట్టకుండా చంద్రబాబు గారికి లెటర్ రాసి మీరు ఒక నిపుణుల కమిటీ వేయండి అని చెప్పి దాంట్లో చంద్రబాబు గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, చంద్రరాజప్ప గారు, గంటా శ్రీనివాసరావు గారు, ఇలా ఐదుగురు కలిసి కమిటీ వేసుకుని వీళ్ళు చూసా వీళ్ళదేం లేదు అని వీళ్ళు సర్టిఫై చేసేస్తే దాన్ని కోర్టుకు సబ్మిట్ చేసి బాబు గారు చెప్పారు కాబట్టి మనం వీళ్ళెవరూ ఏ తప్పు చేయలేదండి, దానంతటా అదే డబ్బులు తినేసింది ఈఎస్ఐ, 200 రూపాయలు దాన్ని 500 రూపాయలు దానంతటా అదే తీసేసుకుంది ఈఎస్ఐ, అది దుర్మార్గం. అట్లాగే మర్డర్ ఆయన ఆయనే పొడి చేసుకుని చచ్చిపోయాడండి అని చెప్తారు. అలా చెప్తే ఇంకా చట్టాలు ఎందుకు, ఇంకా కోర్టులు ఎందుకు, అదే చిత్రం అనమాట. అంటే ఇక్కడ 64 నిర్ణయాలు తప్పు పట్టింది కోర్టు అనే దాన్ని బాగా హైలైట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అంటే అదే టైంలో 65 నిర్ణయాలని అడ్డుకుంది తెలుగుదేశం పార్టీ అనేది వైసీపీ కూడా హైలైట్ చేయాల్సిన అంశం. ఇక్కడ నాకు అర్థం కాంది తెలియంది ఏంటంటే, గతంలో కూడా ఒకవేళ వైసీపీ ఇన్ని విషయాల్లో అడ్డుకుందా తెలుగుదేశం పార్టీని, ఒకవేళ అడ్డుకోలేకపోతే గనక అదొక ఎలా చూడాలి దాన్ని? వైసీపీకి ప్రతిపక్ష పాత్ర చేత కాదనేది ఇంతకు ముందే చెప్పుకుంది. వాళ్ళకి చేతనే అయ్యి ఉంటే అసలు ఈ గోళంత ఉండేది కాదు. వాళ్ళు కేసులు వేయగలిగారా, ఫేస్ చేయగలిగారా, దానికి వాళ్ళదంతా జనంలోకి పోవడం, జనం ఓటు, ఈ రెండే చూసుకున్నారు. నిజంగా లీగల్గా అయితే రాజశేఖర రెడ్డి చేశారు ఆ పని, లీగల్ కేసులు పెట్టడం అనేది పెడితే చివరికి ఆయన కాంప్రమైజ్ అధిష్టానం నుంచి ఒత్తిడి తేపించి విత్డ్రా చేయించారు కేసులు. ఆ రోజున ఇంత గట్టిగా గొడవ చేయలే టీడీపీ. ఆయన చచ్చిపోయాక అన్నది ఏది దమ్ముంటే నిరూపించాలి కదా, ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, ఏం లేదని నేను సాక్ష్యాలని. ఆయన బతుకున్నప్పుడు అంటే నెక్స్ట్ మళ్ళీ కోర్టు ద్వారా చేసేవారు అక్కడ. ఇప్పుడు బాలకృష్ణ ఉంది, తుపాకీ దాని అంతరదే వెళ్ళిపోయింది, గాయంది అనంతరదే వచ్చేసింది బెలంగొండ సురే, ఆయన అంతటా ఆయనే హాస్పిటల్కి వెళ్ళాడు. అంటే జరిగిపోయింది అది కేసులో. ఆ రోజున ఎవరుంది సీఎం? రాజశేఖర రెడ్డి. వాళ్ళిద్దరికి మధ్యన లింక్ కాకపోతే కేసు మావులోడే తట్టు వదిలిపెడతారా ప్రపంచంలో ఎవరన్నా? కాబట్టి అక్కడ ఏంటంటే ఆ టైంలో ఉన్నటువంటిది ఇద్దరి మధ్యన కుదిరింది. ఆయన లీగల్ గా చంద్రబాబు నిరికించడానికి ఇదేంటంటే ఆన్ పబ్లిక్ ఫైట్ ఇదంతా. ఇక్కడేమో జగన్ యాటిట్యూడ్ కోర్టుల దగ్గర కాదు, ఈయన గొడవ అంతా రోడ్డు మీదనే ఉంటది వ్యవహారం అంతా. అట్లాగే పవర్ లోకి వచ్చింది కాబట్టి పవర్ తో గేమ్స్. నిజం 64 కేసుల్లో కొట్టివేయబట్టంగానే అది పాలన చేత కాకపోవడం కాదు, పాలనకు సంబంధించినటువంటి యాటిట్యూడ్. అంటే నేను చెప్పింది పాలన జరిగి తీరాలి అనేటువంటిది, నేను ప్రజల చేత ఎన్నికయ్యాను కాబట్టి ఖచ్చితంగా అవ్వాలి అనేది అట్ట ఉండవు. అన్నీ అనుకున్నాయి అనుకున్నాడు దాన్ని ఎలా సైడ్. ఇప్పుడు బీజేపీ ఎజెండాలో ఎప్పుడు మొట్టమొదటిసారి అది పార్టీ పెట్టినప్పటి నుంచి ఉంది, రాజ్యాంగ సవరణ చేసి కామన్ సివిల్ కోడ్ తేవాలనేది కానీ, అయోధ్య రామాలయం కానీ ఇట్లాంటివన్నీ. వెంటనే వాళ్ళు పవర్లోకి వచ్చినప్పుడు వాజ్పేయి టైంలో రాసి అవతల పడేశారా? పడేయలేదు కదా. ఒక సిస్టమ్ నడుపుతా నడుపుతా నడుపుతా, డెమోక్రసీ అంటే అదే, కన్విన్స్ ఆర్ కవర్, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది, కన్విన్స్ చేయడం లేదంటే కవర్ చేయడం. దాన్ని ఈ అక్కడ కన్విన్స్ చేసుకుంటూ 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 ఒక సిస్టమ్ తమ చేతిలో ఇప్పుడు తలాక్తుంది. కిందసారి మోడీది కొట్టేసింది కదా, తర్వాత ఏమైంది? మళ్ళీ పెట్టారు కదా చట్టం, రెండోసారి కొట్టేశారా? అడిగితే కూడా కుదరలేదు కదా, అయోధ్యది ఉంది, అంతకుముందు ఆగింది కదా, ఇప్పుడు జరిగింది కదా, అప్పుడు అయిపోయింది కదా అనేసి కోర్టును తిట్టేసేసుకుంటే ఇంకోళ్ళని తిట్టేసుకుంటే అయిందా? నువ్వు ఏ రూట్లో వెళ్ళాలి? ఇప్పుడు ఒక రోడ్డుకి ఇక్కడ ఉంది గమ్యం, ఒకటి ఎట్లా వెళ్ళొచ్చు, ఒకటి ఎట్లా రావచ్చు, ఇట్లా వెళ్ళి ఇట్లా రావచ్చు, ఒకటి డైరెక్ట్గా పోవచ్చు. ఇప్పుడు ఇట్లా డైరెక్ట్గా వెళ్తుంటే గుద్దుకుంటుంది, ఇట్లా రా వెళ్ళి ఇట్లా రా, ఇది సిస్టమ్. అది అధికారులు చెప్పాలి, ఆ అధికారులకు అక్కడ భయం. ఆయన ఎందుకు అంటే అప్పుడు ఏదో ఒక ఇష్యూలో అనుకుంటాను కాన్స్టిట్యూషనల్గా కుదరదండి అంటే నేను ప్రజలకు ఇచ్చిన మాట వదిలేయమంటారని అట్లా పడేశారు, ఏది సమ్ ఏదో ఒక ఇష్యూ గురించి చెప్తారనమాట. అట్లాంటిది వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ తర్వాత ఎందుకు వచ్చిన గొడవ
ఆఫీసర్లందరూ కూడా కానివ్వండి, అమలు చేసేయండి. అమలు చేసేటప్పుడు ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటిలో నుండి వచ్చే ఇష్యూ ఇక్కడ అది నిజం. దాంట్లో అది నిలదీయడంలో తప్పు లేదు, అది విమర్శించడంలో కూడా తప్పు లేదు. ప్రతిపక్షానికి అర్హత ఉంది, ఆ బాధ్యత ఉంది, అధికారం చేయాలి. దాన్ని దీన్ని బోడిగుండి మోకాలను ముడిపెట్టకూడదు. మిగతా ఇష్యూస్ వేరు. నేరాలు, నేరాభియోగాలు, అరెస్టులు, దీనికి కక్ష సాధింపు అనే దానికంటే కూడా అదే కక్ష సాధింపు అయితే కనుక ఇప్పటికి ఎప్పుడో నారాయణ వెళ్ళిపోవాలి. అమరావతిలో సిఐడికి సంబంధించిన దాంట్లో డైరెక్ట్ చంద్రబాబు గారిని కూడా పట్టుకెళ్ళాలి. ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములది, పట్టా భూములది ఏమైంది, అది చేశారా, అది లేదు కదా వాటిలో. ఇక్కడ ఒక్కొక్క కేసుని డీల్ చేసేది అంటే కేసుల డీలింగ్ సపరేట్గా ఉంది, ఇది పొలిటికల్ డెసిషన్ సపరేట్గా ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో నడుస్తాయి కొన్ని, ఇంకా చాలా. ఒకటే ఏంటంటే గతంలో వీళ్ళేం వదిలిపెట్టలా, ఇప్పుడు భూమాన్ వదిలిపెట్టారా, మల్లాది విష్ణు వదిలిపెట్టారా, లేకపోతే ఆనాడు జరిగే ఇది రైలు తాగబడిన దాంట్లో ముద్రగడ్డను వదిలిపెట్టారా, ఇవన్నీ కూడా సిస్టమ్తో నడిచినాయి ఫైటింగ్. కాబట్టి ఎవరున్నా సరే జరుగుతాయి. మాకు చేస్తేనేమో శృంగారం, ఎదురోళ్ళకి చేస్తే విచారం. అంటే కానీ ఇక్కడ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది, ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే ఫైనల్ గా ఒకవేళ 64 కేసులు వీళ్ళు పెట్టి కోర్టు తప్పు పట్టిందంటే ఒక రకంగా అది తెలుగుదేశం పార్టీ సక్సెస్ గానే చూస్తున్నారు, చూడాలి కూడానేమో ఒకవేళ. కానీ అదే టైంలో వైసీపీ ఎందుకు అక్కడ వెనకడుగు వేస్తుంది? 64 కేసులు అంటే ఏడాదిలో మనం చూసుకుని నెలకే 5 కేసులు లెక్కేసుకున్నా అదే అంటే వారానికి ఒకటి కూడా సరిపోదేమో, వారానికి నెలకు 4 వారాలు ఉంటాయి కాబట్టి అంత సక్సెస్ ఇక్కడ కనబడుతుంది. కానీ టార్గెట్ వైసీపీ టీడీపీ, వైసీపీ టార్గెట్ చేసింది టీడీపీని, కానీ సక్సెస్ అవుతుంది టీడీపీ. ఇక్కడ ఏం చూడాలి, ఎక్కడ లోపం, ఎక్కడ ఆత్మవిమర్శ చేసుకోవాలి వైసీపీ? అసలు ఎక్కడ జరుగుతుంది? అధికారులు సరైన ఇది రావట్లేదా, సలహాలు వాళ్ళు ఇస్తే తీసుకునే పరిస్థితుల్లో లేదు. ఏ రూట్ లో వెళ్ళాలి అనేది అధికారులతో సంప్రదింపు జరగట్లా, అది లోపం. ఇప్పుడు అమరావతిది చెయ్యాలి, దానికి ఏం చెయ్యాలి ఫస్ట్, దాంట్లో ఓ పక్కన పని నడిపిస్తూ రెండో పక్కన ట్యాక్టికల్గా అక్కడికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అమరావతిని డిక్లేర్ చేసినప్పుడు ముందంతా అక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ అని ప్రచారం జరిగి గబక్కం చేశారు. చేసిన వెంటనే ఏం చేశారు, ఇంకా అక్కడి నుంచి వేరే వాళ్ళు ఎవరు కేసులు వేయనీయకుండా గేమ్ నడిపారు. ఇది అవతల వాళ్ళు ఇది వద్దంటే కనుక మీరు అట్లాగైపోతారు ఇట్లా అయిపోతారు అంటే, దాంతో మిగతా వాళ్ళందరూ నోరు మూసుకు కూర్చున్నారు. అట్లాంటి ఒక పొలిటికల్ గేమ్, మైండ్ గేమ్ నడిపారు అప్పుడు. ఇప్పుడు ఎన్జిటిలో పిటిషన్ వేస్తే ఈవెన్ అప్పుడు జనసేన కూడా అదే కదా తప్పు పెట్టింది, బొల్శెట్టి గారు పిటిషన్ వేసిన తర్వాత. అట్లాగా వాళ్ళు ఏంటి, అవతలోళ్ళు వాళ్ళు చేసే నిర్ణయాన్ని అవతలోళ్ళు వ్యతిరేకించేటైతే వాళ్ళు ద్రోహులు, రాష్ట్ర ద్రోహులు అనే ప్రచారాన్ని మీడియా పరంగా చేస్తారు. రెండో పక్కన లీగల్గా ఆస్పెక్టు దొరకకుండా ట్యాక్టికల్గా చేస్తారు. వీళ్ళు వచ్చేటప్పటికి ఇటు పొలిటికల్గాను కరెక్ట్ రూట్లో ముందు వ్యూహాలు ఉండవు, ముందస్తు వ్యూహం లేదు. రెండవది వచ్చేటప్పటికి ఆ లీగల్గా ఎట్లెళ్ళాలన్నది అధికారులు సరైనటువంటి ఫైలింగ్ సిస్టమ్ లేదు, టెక్నికల్ ఫైలింగ్ సిస్టమ్ అనేది. అది అది ఎప్పుడు వస్తుంది, సీఎం ఇది ఎట్లా చేయాలో మీరు చెప్పండి అంటే, ఇది నేను చెప్పాను మీరు చేసేయండి అన్నప్పుడు ఏంటంటే ఆయన అడిగాడు మనం ఫైల్ తయారు చేసాం, తేడా వస్తే కోర్టు చూసుకోండి. మనకెందుకు వచ్చింది, కోర్టే చెప్తుంది కదా సరైన అడ్వకేట్ జనరల్ పెట్టుకోండి, సరైన న్యాయ సలహాలు తీసుకోండి, కోర్టు చేత చెప్పించేసుకున్నారు ఆల్రెడీ. దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, దానికి అపోజిషన్ వాళ్ళకి కోర్టులు ఇది అనే టైప్ లో ప్రచారం చేస్తున్నారు. దాంతో సరిపోద్దా, సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తుంది కదా. అదే కదా ఇక్కడ బేసిక్ గా ఏంటంటే టెక్నికల్ రూట్ అనేటువంటి దాన్ని సీనియర్లను పక్కన పెట్టావు. పెట్టినప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటి, ఇంకోటి ఆఫీసర్లు మెయిన్, ఇక్కడ లీగల్ గా కూడా కాదు, అసలు అక్కడ దాకా కూడా పోనక్కర్ల. ఇక్కడ నువ్వు ఇచ్చేటువంటి సిస్టమ్, ఇదివరకు టీడీపీ హయాంలో మన రాజధాని ఏరియాలో పెట్టినటువంటి ఈ సంస్థలు ఐటీ హబ్స్ అని చెప్పి చెప్పారు కదా, ఐటీ సంస్థలు చాలా వచ్చినాయి. ఆ లిస్ట్ తీయండి ఇప్పటికన్నా, ఎవరెవరికి గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినాయో, ఎవరెవరు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నారు, ఇప్పటిదాకా తెలియదు. ఆ జీవో హైడ్గా ఉంటుంది, అదంతా కూడా కాన్ఫిడెన్షియల్ వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇక్కడ దగ్గినా తుమ్మినా కూడా జీవో కాపీ మీడియా మొత్తానికి వస్తుంది. అంటే లోపం ఎక్కడుంది, అది కాబట్టి వీళ్ళకి ఒక సిస్టమేటిక్గా నడిపించడం నేర్చుకోకపోగా ఎదురోళ్ళని తిట్టేసుకుని కవర్ చేసుకుంటున్నారు. ఆ సిస్టంలో ఉన్నటువంటి ల్యాప్సెస్ ఏంటనేది సరిచేసే వ్యవస్థ అక్కడ ఉండాలి. అయితే అక్కడ ఏంటంటే బాబు గారు తన పని తను చేసుకుంటే ఈ వ్యవహారాలన్నింటినీ చక్కన పెట్టే టీం ఉంటుంది పక్కన,
అట్లాంటి టీం ఈయనకిలే. అది ఒక లోపం. చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయంలో అయితే ఎక్కడ పేరు పెట్టడం లేదు, అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు, కానీ రాజకీయంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే విషయంలో మాత్రం ఎందుకు ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది అనేది మాత్రం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది, లోపాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది వాళ్ళకి.